రిస్క్ కీపర్స్ తెలుగు ఛానల్ ఇది మన ఛానల్ వీడియో నెంబర్ 21 అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో స్టార్ట్ చేయకముందు మీరు నేను ఒక మెసేజ్ అయితే మీతో కన్వే చేసుకోవాలి మన ఛానల్లో కొత్తగా 40 నెంబర్ సబ్స్క్రైబర్స్ యాడ్ అయ్యారు యాజ్ వెల్ యాజ్ ఫ్లవర్ ఫిష్ మీద నేను చేసిన వీడియోకి 1500 వ్యూస్ అనేవి క్రాస్ అయ్యాయి సో అదంతా మీ సపోర్ట్ వల్లే థ్యాంక్ యూ వెరీ మచ్ నేనేమనుకున్నానంటే యాక్చువల్గా 3 వీక్స్ అయిపోతుంది నేను వీడియో పెట్టి ఎక్కడ ఉన్న సబ్స్క్రైబర్స్ కూడా ఛానల్ ఏ వీడియోస్ రావట్లేదు అని చెప్పి వెళ్ళిపోతారు అనుకున్నాను బట్ నన్ను నమ్మారు ఆ వీడియోస్ అనేది ఈ వీడియో అనే కాదు ఇంకా మిగిలిన వీడియోస్ కూడా వ్యూస్ అనేవి గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ వచ్చాయి సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ మీ సపోర్ట్ అయితే ఇలానే ఉంటుంది అనుకుంటున్నాను అండ్ ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం ఒక 2 ఫైటర్ ఫిషెస్ అయితే తీసుకున్నాను అండ్ నాకు ఆ 2 ఫైటర్ ఫిషెస్ చాలా బాగా నచ్చాయి ఒకటి హాఫ్ మూన్ నెక్స్ట్ ఇంకోటి ఏమో మన క్రౌన్ టైల్ వీటి ప్రైజెస్ అనేవి నేను ఈసారి వీడియోలో చెప్పాలనుకోవట్లేదు ఈ ప్రైజెస్ చెప్పడం వల్ల తర్వాత ఏమైనా ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో ప్రైజెస్ అనేది నేను ఈసారి వీడియోలో చెప్పట్లేదు అప్రాక్స్గా చెప్పేస్తాను ఎందుకంటే సడన్గా వీడియోలోని ఇన్ని వీడియోస్ చెప్పాను ప్రైజెస్ అంతా అని ఈ వీడియో చెప్పకపోతే కొంతమంది స్పెసిఫిక్గా ప్రైస్ గురించే చూసిన వాళ్ళు ఉన్నారు సో బాగా డిసప్పాయింట్ అవుతారు ప్రైస్ అనేది 250 బిలోయే క్రౌన్ టైల్ అయితే ఇంకా తక్కువ కాస్ట్ హాఫ్ మూన్ బీటా అయితే మీకు 250 బిలో సో ప్రైజెస్ కూడా చెప్పేశాను ఇంచుమించుగా అంటే అప్రాక్సిమేట్ వాల్యూస్ సో ఇంకా నేను ఇప్పుడు వీడియో క్లిప్స్ అనేవి ఫైటర్స్ నావి పెంచుతున్నవి అవి నేను వీడియో ఎండింగ్లోనే యాడ్ చేస్తాను ఆల్రెడీ ఇంట్రో పార్ట్లోనే నేను ఆక్వేరియం షాప్ దగ్గర తీసిన క్లిప్స్ అనేవి యాడ్ చేశాను సో నేను మినిమం ఇప్పుడు ట్యాంక్ స్పేస్ ఎంత ప్రొవైడ్ చేశానో అది మీరు వీడియో ఎండింగ్లోని క్లిప్స్లోని క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు మినిమం ఆ మాత్రం స్పేస్ ప్రొవైడ్ చేయండి ఫైటర్ ఫిష్కైనా చాలామంది అంటారు ఫైటర్ ఫిషెస్ మరీ ఎక్కువ స్పేస్ అవసరం లేదు ఒక చిన్న గ్లాస్లోనో లేకపోతే ఒక చిన్న కంటైనర్ లాంటి దాంట్లోనే ఏదో పెట్టి పెంచొచ్చని అది కేవలం సేల్ చేసే వాళ్ళు మాత్రమే అలాగా మీకు స్టోర్ చేసి ఉంచుతారు ఎందుకంటే వాళ్ళ దగ్గర ఫైటర్ ఫిషెస్ మేల్స్ అనేవి మీకు సపరేట్గా ఉంచాలి కాబట్టి వాళ్ళకి అన్ని గ్లాస్ కంటైనర్స్ అనేవి ఉండవు సో వాళ్ళు ఏదో డిస్పోజల్ గ్లాసుల్లో కానీ అలా డిస్ప్లే పర్పస్ మీద పెట్టి సేల్ చేస్తారు బట్ మీరు ఒక ఫిష్ని పెంచాలని తెచ్చినప్పుడు మీరు దానికి మరీ అంత కంజెస్టెడ్గా ఏదో చిన్న దాంట్లో పెట్టేసి దానికి ఏదో ఫిష్ ఫుడ్ వేసేస్తే అది కరెక్ట్ కాదు సో మినిమం దానికి స్పేస్ అనేది ప్రొవైడ్ చేయండి నేను వీడియో ఎండింగ్లో క్లిప్ పెడతాను కదా అక్కడ మీకు చూస్తే క్లియర్గా క్లారిటీ వస్తుంది సో అందరికీ తెలిసిన విషయమే 2 మేల్ ఫైటర్స్ ఎప్పుడూ కలిపేయకూడదు ఆ 2 ఏమంటారు ఫైట్ చేసుకొని ఏదో ఒకటే మిగులుతుంది వాటి టైల్స్ అన్నీ డ్యామేజ్ అయిపోతాయి ఒక మేల్ ఒక ఫీమేల్ వేయచ్చు సో దట్స్ ఇట్ గైస్ అండ్ ఈ వీడియోలో నేను ఇంకా మెయిన్ చెప్పాలనుకున్నది ఆ మెసేజే కన్వే చేద్దాం అనుకున్నాను అది చేసేసాను సో వన్స్ అగైన్ మీ అందరికీ వెరీ వెరీ బిగ్ థ్యాంక్ యూ అండ్ ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అండ్ కొత్తగా చూసే వాళ్ళైతే ఒకసారి పాత వీడియోస్ కూడా చెక్ చేయండి కంటెంట్ నచ్చింది అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి సో దట్స్ ఇట్ గైస్ అండ్ మీ అందరినీ నెక్స్ట్ వీడియోలో చూస్తాను అంటిల్ దెన్ బై బై